భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఆంక్షలను కట్టితరం చేస్తుంది కేంద్రం. పాజిటివిటీ 10% దాటిన, అలాగే ఆక్సిజన్ ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, అలాగే మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా విడగొట్టి కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఇలాంటి ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించడంతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా వాటిపై ఆంక్షలు విధించాలని సూచించింది. మినీ లాక్డౌన్ కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది కేంద్రం. అత్యవసరమైతే తప్పించి రాత్రిపూట కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలి. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత ఉత్సవ సంబంధమైనటువంటి సమూహాలను, సమావేశాలను కూడా పూర్తిగా నిషేధించాలి. అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లు, అలాగే రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మూసేయాల్సిందే. వివాహాలకు 50 మంది వరకు, అలాగే అంత్యక్రియలకు 20 మంది వరకు మాత్రమే అనుమతించింది కేంద్రం. ఇక ప్రజా రవాణా వ్యవస్థ అంటే రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సులు, క్యాబ్లు 50% సామర్థ్యంతోనే నడిపించాలని సూచించింది. ఇక అత్యవసర సేవలైనటువంటి వైద్య